ముప్పై మూడో ఇచ్చింది కానీ మొత్తం ఇచ్చిందా? ఎక్కడ పోయినావి? మిషన్ బైకర్ అంతా పైపులకు పోయింది. మిషన్ బైకర్ అంతా పైపులకు పోయింది. ఇక ఒకటి అప్పుడు ఏమన్నాడంటే ఈ ఆంధ్ర ముఖ్యమంత్రులు ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లు కంటే కలిసి తెలంగాణను దోసుకోవాలంటున్నాడు. మళ్ళీ నేను ఇప్పుడు కేసీఆర్ ఆంధ్రుడా తెలంగాణ నాకు అర్థం కాలేదు. ఇలా ఆంధ్ర కాంట్రాక్టర్తో కలిసి మొత్తం తెలంగాణను దోస్తున్నాడు, వేల కోట్ల రూపాయలు దోస్తున్నాడు. అంటే ఆయన ఏంటంటే పూర్తిగా ఈరోజు దోపిడే ధ్యేయంగా పనిచేస్తున్నాడు. ఆయన జనహితమని మాట్లాడుతున్నాడు. ఇప్పుడే శోభనాథ్ చెప్పిండ్రు ఆయన జనహితమని మాట్లాడుతున్నారు. ఆయన జనహితంకి ఒక బిల్డింగ్ పెట్టిండ్రు. ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఏముంటుండంటే పొద్దునే ముఖ్యమంత్రి దగ్గరికి కడుపును వచ్చినోడు, కాళ్ళు వచ్చినోడు, ఆపరేషన్ అవసరం ఉన్నోడు, అప్పుల పాలైనోడు, ఇంకా గుడిసి కాలిపోయినోడు, గడివాన్ కాలిపోయినోడు, వాడో వీడో పోయి అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, నాకు సాయం చేయమంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి దగ్గర అది బంద్ అయిపోయింది.